తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సార్ జయంతి ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ వెనుకబాటుతనంపై గలమెత్తి స్వరాష్ట్రం కావాలన్న ఆకాంక్షను వెలిబుచ్చిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. మలిదశ ఉద్యమంలో కూడా తనదైన పాత్ర పోషించిన జయశంకర్ వివిధ పార్టీలతో లేఖలు రాయించడంలో కూడా తనదైన ముద్ర వేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి ఉద్యమాలు వచ్చి ఆ ఉద్యమాల్ని మరి అణిచివేసిన తర్వాత తెలంగాణ రాదు కాదు పోదు అని అనుకుంటున్నటువంటి తెలంగాణ ప్రజలకి మళ్ళీ స్ఫూర్తిని కలిగిస్తూ ఎప్పుడు అన్యాయాలు జరిగితే అప్పుడు మరి లిఖితపూర్వకంగా వ్యాసాలు రాసి తెలంగాణ ఉద్యమాన్ని బతికించినటువంటి వ్యక్తుల్లో ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒకరు. ఉద్యమాన్ని నీరుగార్చి అణిచివేసినటువంటి సందర్భంలో మళ్ళీ వెన్నుతట్టి ఉద్యమ స్ఫూర్తిని కలిగించి కేసీఆర్ గారికి వెన్నుదళ్ళగా ఉన్నటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. దురదృష్టవశాత్తు తెలంగాణ రాకముందే వారు చనిపోవడము మాకందరికీ బాధ కలిగించింది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దీన్ని ముందు తీసుకెళ్లాలని చెప్పి ఏ విధంగా ముందు తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు ఆలోచన చేస్తున్నట్టు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రతి నిమిషము ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆలోచనలు గుర్తుకొస్తున్నాయని చెప్పి పదే పదే కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ జయశంకర్ కలలుకొన్న తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వెనుకబాటు దనం గురించి ప్రతి ఒక్కరిని చైతన్యపరిచిన గొప్ప వ్యక్తి అని అన్నారు. The impression always is that Professor Jayashankar Garu was the person who gave the demand for Telangana and an intellectual foundation. Kani Indian history meeku chadukutey early, like before 1900, sometimes in 1857 and before 1900, Dadabhai Nauroji Garu oka book rasaru, Poverty and Un-British Rule in India. So that time he was a member of one of the houses of the British Parliament also. Meeru American freedom struggle chuste American freedom struggle started with an incident called కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్త అయిన జయశంకర్ రాష్ట్ర ఆవిర్భావం కోసం చేసిన కృషి అనిర్వచనీయమన్నారు. ప్రతి ఒక్కరిని వెన్నుతట్టి లేపి ఉద్యమ స్ఫూర్తిని నింపాడని వివరించారు. జయశంకర్ సార్ చివరి వరకు తెలంగాణ కావాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగారని కొనియాడారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం అంటే అది ఆవేశంతో కూడుకున్నది. విద్యార్థులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు. అందులో దాదాపు 360 మంది విద్యార్థులు అమరులైనారు. తొలిదశ ఉద్యమంలో జరిగినటువంటి పొరపాట్లు ఒక రక్తం పొట్టు కూడా చిందించకుండా ఒక ప్రాణం కూడా పోకుండా తెలంగాణ సాధించుకోవాలని చెప్పి ఒక లక్ష్యంతో ప్రజలందరినీ కూడా అన్ని వర్గాల ప్రజలను పెద్ద ఎత్తున ఒక ఉద్యమ రూపాన్ని తీసుకొచ్చి మరి ఆ ఉద్యమాన్ని నడపడంలో అత్యంత అగ్రభాగం ఇచ్చినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి రోడ్డు. కరీంనగర్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు మాట్లాడుతూ మూడు తరాల ఉద్యమానికి జయశంకర్ ప్రతినిధిగా వ్యవహరించారన్నారు. విద్యార్థి దశ నుండే తెలంగాణ కోసం ఉద్యమ బాట పట్టిన మహనీయుడు అన్నారు. నదీ జలాల నీళ్లు అందకపోవటం వల్లే రైతుల ఆత్మహత్యలు జరిగాయని ఎలుగెత్తిన వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వాసాల రమేష్ పాల్గొన్నారు. జయశంకర్ గారి యొక్క జీవితం తెలంగాణతోటి తెలంగాణ ప్రజలతోటి ముడివడున్నది. తెలంగాణను చూడకుండానే వారు కనుగొనడం ఒక బాధకరం. అయినా వారు ఈరోజు కేసీఆర్ గారి పాలనను చూసి మరి పైలోకంలో కూడా సంబరపడుతున్నటువంటి సందర్భంగా మనం భావించుకోవచ్చు. ఇవాళ కేసీఆర్ గారు జయశంకర్ గారి ఆశయాలకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. జయశంకర్ గారే కనుక ఉన్నట్లేదంటే కేసీఆర్ గారి పరిపాలన చూసి ఎంతో సంతృప్తి పరిచయపడేవారు, ఆనందం వ్యక్తం చేసేవారు. ఇవాళ ఈ పరిసరంలో గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. తన 14వ ఏట నుండే తెలంగాణ కోసం ఉద్యమించిన వారిని బీసీ సంఘాల ప్రతినిధి కోదండరామన్నారు. ముల్కీ రూల్స్తో పాటు పలు రకాల ఉద్యమంలో జయశంకర్ కీలకంగా పనిచేశారన్నారు.
మళ్లీ దశ ఉద్యమంలో తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి గణాంకాలతో సహా వివరించారన్నారు. జయశంకర్ గారు మన తెలంగాణ సాధనకై దాదాపు 14 సంవత్సరాల వయసు నుంచి వారు పోరాటాన్ని ఆరంభించడం జరిగింది. విద్యార్థి దశ నుంచే ముఖ్యంగా ముల్కీ ఉద్యమంలో కూడా వారు ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. ఆంధ్రలో మన తెలంగాణను కలపాలనేటువంటి ప్రతిపాదన వచ్చినప్పుడు 1952లోనే దాన్ని వ్యతిరేకించినటువంటి మొట్టమొదటి ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్. ముఖ్యంగా బడుగు వర్గాల కొరకు, తర్వాత మన వెనుకబడినటువంటి తరగతుల వాళ్ళ కొరకు కూడా వారి వాట ప్రకారంగా వారికి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కూడా ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి. దానికి అనుగుణంగా బీసీ వాళ్ళకు కూడా మన ప్రభుత్వము అదేవిధంగా నిధులను కేటాయించి బీసీ అభివృద్ధి కొరకు కృషి చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతూ నివాళులర్పిస్తాను. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పెద్దపల్లి ఇన్ఛార్జ్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన జయశంకర్ 83వ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని, తెలంగాణ ఆవిర్భావం కోసం ఉద్యమంలో భాగస్వాములను చేయించడంలో ప్రధాన పాత్ర పోషించారన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉందని తిమ్మాపూర్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జోగిరెడ్డి అన్నారు. తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్లో ఆయన జయంతి వేడుకలు నిర్వహించారు. నెరవేర్చి ఈ రోజు మనం వారు లేనందుకు ఎంతో చింతిస్తున్నాం, కానీ తెలంగాణ కోసం ఎంతో పోరాడి ఎందరో నాయకులను ముందుకు తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తున లేపి ఆయన ఆశయానికి మనం అందరం వాస్తవానికి అందరూ మండలాల్లో, గ్రామ పంచాయతీల్లో, అన్ని జాగాలల్లో జయశంకర్ గారి జయంతిని ఘనంగా నిర్వహించినారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో నిర్వహించిన జయశంకర్ జయంతి కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ జయశంకర్ అందించిన ఉద్యమ స్ఫూర్తితోనే రాష్ట్రాన్ని సాధించుకోగలిగామన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ జాతిపితగా పేరొందిన శ్రీ జయశంకర్ గారు ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండి తెలంగాణ ఆశయ సాధనలో కృషి చేసినారు. వారి కృషికి అభినందనీయం. వారిని ఎప్పుడూ తెలంగాణ జాతి మర్చిపోకుండా ఉంటుంది. వారి ఆశయ సాధనలో ఖచ్చితంగా కృషి చేస్తామని తెలంగాణ జాతిపిత అయిన జయశంకర్ గారికి నమస్కరిస్తాను. బోయినపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జయశంకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ లచ్చిరెడ్డి మాట్లాడుతూ జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం చేసిన కృషి అనిర్వచనీయమన్నారు. ఆయన రగిలించిన పోరాట పటిమ కారణంగానే రాష్ట్రాన్ని సాధించుకోగలిగామన్నారు. మనకు తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారు అడుగడుగున లేవనెత్తుకుంటూ మరి ఒక నాయకుణ్ణి, ఒక పటిష్టమైనటువంటి నాయకుణ్ణి ఎంచుకొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అయితేనే దీనికి తట్టుకునేటువంటి శక్తి ఉన్న నాయకుడు, దమ్మున్న నాయకుడు అని మరి వారిని ముందడికి తీసుకొచ్చి మన తెలంగాణను సాధించి మరి ఈ తెలంగాణ ఉద్యమాన్ని, మనకు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని మరి లేవనెత్తి గౌరవ ప్రొఫెసర్ జయశంకర్ గారు. మండల పార్టీ అధ్యక్షులు ఏనుగుల కనకయ్య మాట్లాడుతూ జయశంకర్ కలలు కన్న తెలంగాణ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. జయశంకర్ గారి జయంతి చేసుకోవడం జరుగుతుంది. కష్టపడి టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఎన్నో స్థలాలు ఇచ్చి, ఎందరో అమరవీరులు స్థలాలు ఇచ్చి ఉద్యమాన్ని చేసుకుంటూ ఉద్యమకారుడై తిరుక్కుంటూ స్థలాలు ఇచ్చినటువంటి జయశంకర్ గారు ప్రభుత్వం ఏర్పడే ముందు మరి పార్టీ అందరూ అనుకూలంగా ఏదైతే తెలంగాణ ప్రజలు ఆశించారో ఆశలకు అనుకూలంగా అభివృద్ధి చేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలలో చెరువులు కానీ, స్వచ్ఛంద సమస్యలు కానీ. విలేకరుల సమావేశంలో రవిశంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ ప్రాణాలను సైతం ఫలంగా పెట్టిన గొప్ప నేతలు ప్రొఫెసర్ జయశంకర్, ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జైలుకు వెళ్లిన చరిత్ర జయశంకర్కు ఉందని, కేవలం జబ్బాకు సంచితో తెలంగాణ ప్రాంతంలో గ్రామ గ్రామాన తిరిగి వలస వాడల దోపిడీని గురించి తెలంగాణ ప్రజలను జాగరూకత చేసిన ఘనత జయశంకర్దన్నారు. 1969 ఉద్యమంలో లాఠీ ఛార్జీలు జైలుకు పోయినటువంటి పరిస్థితి, ఒక జబ్బకు సంచి వేసుకొని తెలంగాణ వ్యాప్తంగా 10 జిల్లాలు ఊరు ఊరు వాడవాడ గల్లీ గల్లీ తిరిగి నీళ్లు, నిధులు, నియామకాలు జరుగుతున్నటువంటి వలసవాదుల దోపిడీ గురించి తెలంగాణ ప్రజలను జాగృతం చేసి
చైతన్యవంతం చేసి తెలంగాణ సాధించే వరకు నేను మరణించి ఉంటానా, తెలంగాణ తప్పకుండా వస్తుందనే గొప్ప ఆశయంతో వారు తెలంగాణ నడిపించినటువంటి తీరు మనందరికీ తెలిసినటువంటి విషయం.